ప్రస్తుతం కరోనా మూడో నడుస్తుంది కాలంగా కొత్త మూడు రోజులుగా వాటిలో కాస్త తగ్గుముఖం కనిపిస్తుంది ఈ క్రమంలో ప్రభుత్వ వర్గాలు ఊరటనిచ్చే మాట చెప్పాయి ఫిబ్రవరి పదిహేను నాటికి కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని వెల్లడించాయి అలాగే టీకా కార్యక్రమం మూడో వేవ్ ప్రభావాన్ని తగ్గించిందని పేర్కొన్నాయి ఫిబ్రవరి పదిహేను నాటికి కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది కొన్ని రాష్ట్రాలు మెట్రో నగరాల్లో కేసులు తగ్గడం స్థిరంగా ఉండడం ప్రారంభమైంది అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి కేంద్రం తెలిపిన గణాంకాల ప్రకారం ఈరోజు మూడు లక్షల ఆరు వేల అరవై నాలుగు కరోనా కేసులు వెలుగు చూశాయి జనవరి ఇరవై మూడున మూడు పాయింట్ మూడు మూడు లక్షలు జనవరి ఇరవై రెండున మూడు పాయింట్ మూడు ఏడు లక్షలు జనవరి ఇరవై ఒకటిన మూడు పాయింట్ నాలుగు ఏడు లక్షల కేసులు నమోదయ్యాయి మూడు రోజులుగా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది మరోపక్క ప్రస్తుతం దేశంలో డెబ్బై నాలుగు శాతం మంది అర్హులైన పదిహేను నుంచి పద్దెనిమిది మధ్య వయసులో ఉన్న టీనేజర్లకు తొలి డోస్ ఇస్తున్నారు అరవై ఏళ్లు దాటి ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఫ్రంట్ లైన్ సిబ్బంది వైద్య సిబ్బందికి ప్రికాషనరీ డోస్ ఇవ్వడం వంటి చర్యలు థర్డ్ వేవ్ తీవ్రతను తగ్గించిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి